ఇప్పుడు రాబోతున్నారు ఆహా టీం నుంచి నరసింహ. అదే నీవు అదే నేను అదే గీతం పాడన, అదే చారు అదే పప్పు అదే కూర రొటీనుగా, అదే చారు అదే పప్పు అదే కూర రొటీనుగా. సండేకి పండక్కి స్పెషల్ అంటూ లేదుగా, అదే చారు అదే పప్పు అదే కూర రొటీనుగా, అదే చారు అదే పప్పు అదే కూర రొటీనుగా. చేపల పులుసు అడిగాను, వంకాయ కూర చేశావు, అదే కాకర అదే గోంగూర, అదే కాకర అదే గోంగూర. ఎన్ని నాళ్ళి తిన్న తింటే తినిచావను, అదే చారు అదే పప్పు అదే కూర రొటీనుగా, అదే చారు అదే కూర అదే పప్పు రొటీనుగా. ఉప్పు కారం ఎప్పుడైనా సక్రమంగా వేశావా, పెళ్ళయ్యాక ఒకసారైనా వంట రుచిగా చేశావా, ఇదే కర్మరా నాదే జన్మరా, ఇదే కర్మరా నాదే జన్మరా. ఎన్ని నాళ్ళి తిన్న తిండే తినిచావను, అదే చారు అదే పప్పు అదే కూర రొటీనుగా, అదే చారు అదే పప్పు అదే కూర రొటీనుగా. సండేకి పండక్కి స్పెషల్ అంటూ లేదుగా, అదే చారు అదే పప్పు అదే కూర రొటీనుగా. అదే చారు అదే పప్పు. అవునండి. నెక్స్ట్ నీకు పెళ్ళైన తర్వాత ఉంటుందిలే, ఇప్పుడు నేను ఎందుకు చెప్పడం కానీ. సార్ మీ కమెంట్స్. చాలా బాగా పడ్డావు, బాగుంది. ఎప్పుడు ఇదే తినాలా అనేటువంటి ఒక భావం ఉంది సహజంగా అందరికీ. ఇదే కూర ఇదే పప్పు ఇదే, ఇప్పుడు ఇదే ఇడ్లీ ఏమైనా మార్చండి, పూరి ఏమైనా మార్చండి, కొత్తగా ఏమన్నా అని. ఆహార పదార్థాలు సృష్టిలో ఆకులు పళ్ళు కాయలు ఏవి మానవుడు తిని బతకగలడో చక్కగా వండేసి మన వాళ్ళు చేశారు. ఇవాళ ఎవడైనా సరే నేను ఛాలెంజ్ చేస్తాను, ఆవకాయ లాంటి ప్రాసెస్ ఎవడన్నా కనిపెట్టగలడా? ఐన్స్టీన్ ఎంత గొప్పవాడో ఆవకాయ కనిపెట్టిన వాడు అంత గొప్పవాడు అంటాను. ఎట్టదిచ్చాడు అసలు? ఎక్కడ మామిడికాయ, ఎక్కడ ఉప్పు నూనె, దానికి ఆవపిండి, ఇవన్నీ మధ్యలో శనగలేసి అంటాం ములక్కాడ ఆవకాయ, వెల్లుల్లి ఆవకాయ, మళ్ళీ వీటిలో తీపి ఆవకాయ, మళ్ళీ ఎన్ని రకాలుగా ఉన్నాయి ఆవకాయలు, ఇన్ని రకాల రుచుల్ని ఎవడు కనిపెట్టాడు అసలు? ఆలోచిస్తే మనం ఇది తినేసి ఇదే అని అంటున్నాం తప్ప ఒక్కడెవడన్నా ఆవకాయ లాంటిది ఎవడన్నా కనిపెట్టగలడా? రుచికరంగా ఏదన్నా మీరు కొత్త వంట కనిపెట్ట వంట రుచికరంగా చేసిన వంటని రుచిగా ఫీల్ అయి తింటే మనశ్శాంతిగా ఇతరమైనటువంటి ఆలోచనలు ఒత్తిళ్లు లేకుండా తింటే ఈ చేసినటువంటి చాలా రుచిగా. అది అది విజయశాంతిలా ఫీల్ అవ్వకుండా మనశ్శాంతిగా తిన. సూపర్ సార్. సరదాగా నాలుగు విసురుతా, మళ్ళీ విసుక్కుంటా ఇవాళ కష్టం క్యాచ్ పట్టుకుంటా. పట్టుకుంటే ఆయనకి వాక్ స్వాతంత్రం ఉంది, ఎందుకంటే ఆయన కవి చెప్పగలరు కూడా. నిజం. మీకు మైక్ స్వాతంత్రం ఉంది? లేదు, నాకు ఉంది వాక్ స్వాతంత్రం, పారిపోవటం ఇక్కడి నుంచి. అలాగే మనం బాగా మాట్లాడగలిగితే, మనం బాగా చెప్పగలిగితే ప్రస్ఫుటల్లో ప్రస్ఫుటంగా కనిపిస్తాం, వినిపిస్తాం. మీకు వర్త్ ఉంటే ఆ ప్రైజ్ మీకు వర్తిస్తుంది. ఈమెయిల్ చేసి ఈ మెయిల్ చేసి పెట్టండి. సూపర్. ఆయన పాత్రోచితంగా నటిస్తాడు కానీ పాత్ర మాత్రం ఉచితంగా చేయడు. బాబు నాన్న చిట్టి.
బయలుదేరమ్మా. ఓకే అండి, థ్యాంక్ యూ. కమ్ ఆన్.